Hello friends, నేను లలిత గుప్తా. ఇప్పుడు మనం మైనాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం. దీనిని బీ వ్యాక్స్ అని కూడా అంటారు. ఇది పచార షాపుల్లో దొరుకుతుంది మనకి. ఈ విధంగా డస్ట్ డస్ట్గా ఉంటుందండి. దీన్ని మనం ఏ విధంగా క్లీన్ చేసుకుందాం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ప్రతి ఒక్కరికి అందానికైనా ఆరోగ్యానికైనా ప్రకృతి ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మైనాన్ని మనం ఏ విధంగా శుభ్రం చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. దీనిని నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది చాలా గట్టిగా ఉంటుందండి. ఈ విధంగా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దాంట్లో ఈ గిన్నెను పెట్టి కరిగించుకోవాలి. ఈ విధంగా కరిగించుకోవాలి. కరిగిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. చేసుకుని ఒక స్ట్రైనర్తో దాన్ని వడకట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. దీనితో మనము ఎన్నో బ్యూటీ టిప్స్ను ఉపయోగించుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వీడియోలో దీని ద్వారా హెయిర్ టచ్అప్ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ఈ విధంగా దీనిని వడకట్టుకోవాలి. ఇది మామూలుగా షాపుల్లో అయితే క్లీన్ చేసింది కూడా దొరుకుతుంది. అదైతే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ పచారీ షాపుల్లో తీసుకున్నదైతే క్లీన్ చేయకుండా అమ్మేస్తారు. కాబట్టి మనం ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోకుండా వాడుకోకూడదు. ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. ఈ డస్ట్ అంతా మళ్ళీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇది కొద్దిగా చల్లబడ్డ తర్వాత మనకు నచ్చిన సైజుల్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా గట్టిపడ్డ తర్వాత మనకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. మనకు షాపుల్లో ఈ విధంగా చక్కగా కట్ చేసిన పీసులు కూడా దొరుకుతాయి.
అవి కూడా తెచ్చుకోవచ్చండి. వీటితో మనం క్యాండిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనం ఇలా వేడి చేసి దీన్ని క్లీన్ చేసుకునే కన్నా మనం షాపుల్లో నుండి చక్కగా క్లీన్ చేసిన మైనాన్ని తీసుకోవచ్చు. దీన్ని శుభ్రం చేసుకోవాలంటే మళ్ళీ గిన్నెలు కడుక్కోవడం పెద్ద ప్రాసెస్ కాబట్టి వీలైనంత మటుకు మనం క్లీన్ చేసిన వాటిని తీసుకోవడం మంచిది. ఈ విధంగా ఈ పీసెస్ని చక్కగా ఈ విధంగా తీసుకుని మనం ఒక బాక్స్లో వేసుకోవాలి. మనకు ఎప్పుడు యూజ్ వస్తే అప్పుడు చిన్న చిన్న పీసెస్ వాడుకోవచ్చు. ఇది ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుందండి, చక్కగా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.